మరి శరీర అవయవదాతల సంఘాలు మరి ఎంతో కృషి చేస్తున్నాయి. వారి యొక్క కృషి ఫలితంగా మరి యొక్క జీవనదాన చట్టాలనేవి మరి బయటికి రావడం జరిగింది. మరి చట్టాలు పూర్తి స్థాయిలో అమలైతే మరి ఆర్థికంగా ఉన్నవారితో పాటుగా మరి అందరికీ కూడా ముఖ్యంగా నిరుపేద రోగులందరికీ కూడా సదరు అవయవాలు అందే అవకాశం ఉంటుంది. సదరు అవయవాలను అమర్చుకునే అవకాశం ఉంటుంది. మరి ఇందులో ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అన్న అంశాన్ని ఇప్పుడు మనం చర్చిద్దాం. ఎస్ నూకరాజు గారు, మరి చట్టం చెబుతోంది మరి యొక్క అమలు చేయండి అంటూ కూడా, మరి అవయవాల మార్పిడి కూడా చక్కని పరిస్థితుల్లో మీరు చేసుకోవచ్చు అంటూ కూడా ఒక చట్టం ఏర్పడింది. మరి ఎంతవరకు ఈ చట్టం చుట్టంగా మారిందంటారు? చట్టం అంటే అంత ఈజీగా పబ్లిక్ ఫాలో అవడానికి అంత ఈజీగా లేదు సార్ ఇది. ఎందుకంటే దీని మీద యాక్చువల్గా ఏంటంటే అవగాహన ఉన్న వాళ్ళు చాలా తక్కువే. చక్కని చట్టాల మీద ఉన్నంత అవగాహన దీనికి లేదు సార్. మెయిన్ ఏంటంటే అవయవదానం అనేది అన్ని దానాల కంటే అవయవదానం చాలా మిన్నా, చాలా గొప్పది. అదే తక్కింది చాలా మంది ఏం చేస్తారంటే దానం అనేటప్పటికి దానం చేసిన తర్వాత ఏదో అటుండి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. రకరకాల దానాలు చేసి ఏదో పుణ్యం వస్తుంది అలాగని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఇది అలా కాదు. ఇది అవయవదానం అనేటప్పటికీ కంపల్సరీగా ఇంకొక అన్ని దానాల కంటే మహా గొప్పది. అంత ఈజీ కాదు. దీని మీద బాగా అవగాహన ఉన్న వాళ్ళే ఇటువంటి కార్యక్రమాలు చేపడతారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇది దానం పక్కన పెట్టండి, వాళ్ళు యథావిధిగా సాంప్రదాయ ప్రకారంగా చనిపోయిన తర్వాత బాడీని తీసుకెళ్లి దగ్గర పెట్టడం లేకపోతే పాన్ చేయడం వగైరా చేస్తుంటారు. తర్వాత ఇంకోటి ఏంటంటే వాళ్ళు మళ్ళీ మనకి పునర్జన్మ ఉంటుందని ఎక్స్పెక్ట్ అందరూ ఊహిస్తారు. ఆల్మోస్ట్ చాలా మంది మళ్ళీ పుట్టిన తర్వాత మళ్ళీ జన్మ ఉంటారని చెప్పేసి వాళ్ళ నమ్మకం ఉంటుంది. అయితే అక్కడ నమ్మకం మీద ఏం చేస్తున్నారంటే జనాలు ఈ అవయదానం వచ్చేటప్పటికి అలాగే బాడీ డొనేట్ చేసేటప్పటికి వాళ్ళు ఏం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే సిద్ధపడలేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా అవయదానం చేస్తే మళ్ళీ అది లేకుండా సపోజ్ ఒక కన్ను కానీ ఎవరికైనా డొనేట్ చేస్తే మళ్ళీ జన్మలో కన్ను లేకుండా పుడతాం అని చెప్పేసి ఒక భ్రమ అవటం వల్ల ఉంది సార్. యాక్చువల్గా ఏంటంటే అది వాళ్ళకున్న అది కేవలం భ్రమే, అదొక మూఢనమ్మకమే. ఇది దీంట్లో ఈ విషయంలో కొంతమంది మళ్ళీ మూఢనమ్మకాలకి దూరం ఉండేటప్పటికి కూడా కానీ ఇక్కడ సాంప్రదాయవాదులు ఏం చేస్తారంటే ఈ అవయవ బాడీ డొనేషన్ వగైరా గురించి అసలు ఏమాత్రం కూడా ఆలోచించుకుంటా నెక్స్ట్ చనిపోయిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏంటంటే తీసుకొని వెళ్ళి బరియల్ చేసేయడం, ఎలా తీసుకొచ్చేయడం అంటే మామూలు పానం చేయడం కానీ లేకపోతే పానం చేయడం కానీ, అంటే వాళ్ళ మైండ్ లో ఇదే దానికి కరెక్ట్ సోర్స్ అని చెప్పి వాళ్ళు చేస్తున్నారు. యాక్చువల్ దాని వల్ల ఏంటంటే ఆ నమ్మకాల వల్ల దీంట్లోకి అవయవదానానికి తర్వాత బాడీ డొనేషన్కి వచ్చే కేసులు చాలా తక్కువ అవుతున్నాయి సార్. ఆ నమ్మకాలని ఎవరైతే దూరంగా ఉంటారో వాళ్ళే ఆ కోవకు చెందిన వాళ్ళే ఇప్పుడు డొనేషన్ వాటికి ముందుకు వస్తున్నారు సార్. అంటే కొంతమంది ఇప్పుడు ఆ నమ్మకస్తులు కూడా ఇక్కడికి వచ్చేటప్పటికి వాళ్ళు కూడా సిద్ధపడుతున్నారు. ఇటీవల కాలంలో కొద్దిగా సంఖ్య పెరిగింది. ఇది చాలా మంచి కార్యక్రమం. ఇది దీనివల్ల తక్కిన వాళ్ళు కుటుంబాలు బాగుపడతాయని చెప్పేసి తెలుసుకున్నారు సార్. ఇంకా బాగా తెలుసుకొని ఎక్కువ ఇటుపక్క రావాలని చెప్పేసి మా కోరిక సార్. రైట్, ఓకేనండి నూకరాజు గారు. మరి ఇటీవల కాలంలో అభ్యుదయవాదులు అవయవదానం గురించి మీరు అరవడం, మైక్ ముందు నిలబడి మాట్లాడడం, మైక్లో మాట్లాడడం, రకరకాల ప్రయోగాలు చేస్తున్నప్పటికీ కూడా మరి ఇందులో కేవలం ఎన్జిఓలుగా ఉన్న అంటే స్వచ్ఛంద సంస్థల తరపున ఉన్నవారు కానీ అదేవిధంగా అభ్యుదయ భావాలు కలిగిన మరి మీలాంటి వారు కానీ కేవలం మీకు మాత్రమే పరిమితం అయిపోతుంది. కానీ ఇదే ఉద్యమంలో సెలబ్రిటీలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇతరితర మరి ప్రముఖ వ్యక్తులు కానీ ఎందుకని రాలేకపోతున్నారంటారు, ప్రచారం చేయలేకపోతున్నారంటారు? అది వాళ్ళు ఏంటంటే అదేనండి, ప్రజలకి ఉన్న నమ్మకాల మీదే వాళ్ళు కూడా చెప్పలేకపోతున్నారండి. ప్రజలు ఏంటంటే దానికి ఆ మెసేజ్ని రిసీవ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉండరు అని చెప్పేసి వీళ్ళు మీరనే సెలబ్రిటీస్ వగైరా ఈ విషయంలో రావట్లేదు సార్. నిజంగా కానీ ప్రభుత్వం కానీ ఇటు ప్రచార కార్యక్రమం చేపడితే దానికి సపోర్ట్గా మీరనే పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు సినిమా యాక్టర్లు వగైరా వాళ్ళందరూ వాళ్ళు వచ్చి చెప్తారు సార్. వాళ్ళు చెప్తే కొంతమంది వింటారు సార్. మేము కోరేది కూడా అంటే మేము కోరేది ప్రజలకి ఎక్కువ ప్రచారం జరగాలి. ప్రచారం జరగాలంటే దీంట్లో ముందు వీళ్ళు ఎవరైతే చెప్పాలనుకుంటారో వాళ్ళు సిద్ధపడాలి. వాళ్ళు సిద్ధపడిన తర్వాత నెక్స్ట్ నలుగురికి వాళ్ళు చెప్తే మాత్రం ఖచ్చితంగా ప్రజల్లో మార్పు వస్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం సార్. రైట్ మోకరాజ్ గారు, అంటే మీ ప్రచారం మీరు చేసుకోండి, మా చావు మీ చేస్తాం అన్న తీరు కనిపిస్తుందా మీకేమన్నా? ఒకవేళ అందరు కలిపి చేయాలి సార్ మీ ప్రచారం. అంటే వాళ్ళు నిజంగా మీరు అనేది అక్కడ పాయింట్ కరెక్ట్ సార్. వాళ్ళు ప్రచారాలు వాళ్ళ కార్యక్రమాలు సొంత కార్యక్రమాలు ఉన్నప్పుడు కూడా సమాజానికి వచ్చే కార్యక్రమం కాబట్టి దీంట్లో కూడా కొద్దిగా వాళ్ళు టైం స్పెండ్ చేసి సమాజానికి పనికొచ్చే ఇటువంటి చైతన్య కార్యక్రమం చేపట్టమని చెప్పేసి మా కోరిక సార్. అది ప్రజలకి ఎందుకంటే అందరూ ఇది చేయలేరు కాబట్టి అందరూ ఇటువంటి అదే అవయదానం కానీ అలాగే బాడీ డొనేషన్ కార్యక్రమంలో అందరూ చెప్పలేరు. కనీసం చెప్పవలసిన వాళ్ళని సరే, అవగాహన ఉన్న వాళ్ళని సరే కనీసం ప్రజలకి దీని తాలూకా మెసేజ్ ఇవ్వమని చెప్పేసి మేము వాళ్ళందరినీ కోరుతున్నాం సార్. ఆ తరపుని సెలబ్రిటీస్ వగైరా పెద్దవాళ్ళు అలాగే రాజకీయ నాయకులు అలాగే అధికారులు కూడా ఈ ఈ విషయంలో చొరవ తీసుకొని డొనేషన్కి అలాగే వీటికి ప్రజల ముందు రావాలని చెప్పి వాళ్ళు కూడా మా తరపుని అలాగే విజ్ఞప్తి చేయాలని చెప్పి కోరుతున్నాం సార్. ఇంతవరకు మీరు కానీ లేకపోతే మీ సంఘ సభ్యులు కానీ మరి మిగతా వారు కానీ మీరు అందరూ కలిసి ఒకసారి మరి సెలబ్రిటీలను కానీ లేకపోతే పొలిటీషియన్స్ కానీ లేకపోతే ప్రముఖ వ్యక్తులను కానీ కలిసారా? లేదు సార్, మాకు ఆ ఉద్దేశం ఉంది. మరి ఈ కొద్దిగా ఈ మధ్యనే మనకి కొద్దిగా కరోనా టైం ఇవన్నీ అవడం వల్ల కొద్దిగా అది కూడా మాకు ఇబ్బంది అయింది. మాకు ఆ ఉద్దేశం అయితే ఉంది అంటే ప్రతినిధులు ఇచ్చి వాళ్ళ నుండి కూడా పబ్లిక్ అంటే పబ్లిక్ మెసేజ్ ఇవ్వమని ఇస్తే బాగుంటుంది అని చెప్పి మేము ఆలోచించాం సార్. రైట్ అండి. అంటే ఇన్ని అంటే అవయవదానానికి సంబంధించి ఇన్ని బాలారిష్టాలు దాటుకుంటూ వచ్చిన తర్వాత మరి ఆ సదరు గ్రహీతలు ఎవరైతే ఉంటారో ఆ గ్రహీతలకు అందజేసే క్రమంలో కొన్ని చట్టాలు కూడా ఏర్పాటు చేసుకున్న పరిస్థితిలో మనం చూస్తున్నాం. కానీ అందవలసిన వారికి అందడం లేదు. మరి ఎందుకంటారు? అదే సార్, వాళ్ళకి ఏంటంటే ఒకటి ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళకి ఏంటంటే అంత ఈజీ కాదు అని వాళ్ళు ఒక రకమైన అపనమ్మకం ఒకటి ఉంది సార్. ఎందుకంటే పలానా కిడ్నీ పోయింది, కిడ్నీ ఎప్పుడు అలాగే చాలా మంది ఉన్నారు సార్. ఇంక వెయిటింగ్ లో ఉన్నారు. మరి ఏంటంటే మేము అదే మనకి జీవనదానం వాళ్ళైతే ఆటోమేటిక్ గా ప్రయారిటీ బేసిస్ లో వాళ్ళందరికీ ఇంటిమేట్ చేయాలి, టైంకి ఇంటిమేట్ చేసి చేస్తుంటారు. కానీ దొరికే అవయవాలు చాలా తక్కువగా ఉన్నాయి, మనకు అనుకునే మేరకు డిమాండ్ తగ్గ లేదు. లేపడం ఏంటంటే కొంతమంది అది వాళ్ళు మార్పు లేకుండానే కొంతమంది వాళ్ళ జీవితాలు పోగొట్టుకున్న సంఘటనలు ఉన్నాయి సార్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.